శుభోదయం పిల్లలు అందరూ బాగున్నారు కదమ్మా చాలా రోజుల తర్వాత మనం కలుసుకున్నాం కదా అయితే రివిజన్ క్లాస్ తర్వాత రివిజన్ క్లాస్ లో ముందు పంపించాం కదా రివిజన్ బాగా రాశారు చదివారు మీరు రివిజన్ బాగా చేసి ఎగ్జామ్ బాగా రాశారు చాలా మంది పిల్లలు అటెంప్ట్ చేశారు ఎగ్జామ్ చాలా సంతోషం నాలుగు సెక్షన్ నుంచి అయితే నాకు చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే చదివారు పిల్లలు రాశారు అయితే మనకి ఈ సంవత్సరం సంకల్పం నూతన మనం బుక్ ను ప్రారంభించాం కదా దానిలో భాగంగా एग्जाम लो मूड लेसन्स अनेवि इव्वडं जरिगिंदि अयिते मनं इप्पुडु ब्रह्म इक्कड कोन्नि क्वेश्चन्स चूद्दामा क्वेश्चन्स आधारंगा मनं चूद्दां चूडंडि ब्रह्म विवाह चक्रं ए संवत्सरंलो जरिगिंदि इदि पिल्ललकु डिफिकल्ट गा उंदि चाला मंदि अंटे पेट्टिन वाळ्ळु करेक्ट पेट्टारु कोंतमंदि एदो ओक आप्षन् एं चेसुकुन्नारु अन्नमाट टेक्स्ट बुक् लो उन्नटुवंटि पेरानि चदिवनट्लयिते ब्रह्म विवाह चक्रं एप्पुडु जरिगिंदि अनेदि तेलुस्तुंदि आप्षन् 1898 आप्षन् 2 बाय मिस्टेक गूगल फॉर्म लो दी करेक्ट आंसर इवेदी तरह चूसक तरह टेन तरह टेन नईन लपे मैं चस्ता नईन थर्टी आ टाइम की चूस अके पिल चाल मंदिर एमदा कंफ्यूज पेरेंट्स नीचे काल राव जी ఎవరైతే 10 లోపు రాసిస్తారో వాళ్ళు 9 నుంచి 10 లోపు మధ్యలో రాసిన వాళ్ళందరికీ కూడా దీనికి 5 మార్కులు అదే 5 అనే ఆప్షన్ కాకుండా 8 అనే ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకా అలీన ఉద్యమం ప్రారంభించిన వారు ఎవరు ఇది సరోజిని నాయుడు రాసిన గాంధీ సరోజిని నాయుడు రాసిన నుంచి చూడండి మహాత్మా గాంధీ నెహ్రూ ట్యాగూర్ వీరేశ లింగం అయితే మీరు ఆ టెక్స్ట్ బుక్ చదివినట్లయితే మీరు మహాత్మా గాంధీని గుర్తిస్తారు చాలు అలీన ఉద్యమం సరోజిని నాయుడుతో కలిసి ఒక ఉద్యమం చూడండి అలీన ఉద్యమం గాంధీ గారి పాత్ర అనే ఒక పేరాలో ఉంటుందని పేరా పంపించారు మీకు కాబట్టి చదవాలి బుక్ చదవాలి ఖాళీగా ఉన్నారు ఇప్పుడు ఖాళీగా అంటే ఉదయమంతా ఏ సబ్జెక్టు సంబంధించింది ఆ సబ్జెక్టే చదవాలి చదివితేనే అవగాహన అవుతుంది మీరు ఆన్లైన్ ఎగ్జామ్లో పొరపాట్లు అనేది చేయరు చాలా చాలామంది చాలా బాగా రాశారు ఇంకా ఏ క్వశ్చన్ అనేది నేను ఇప్పుడు ఆడియో కూడా పంపిస్తాను కాబట్టి ఏదైతే డిఫికల్టీగా ఉందో ఆ డిఫికల్టీగా ఉన్న క్వశ్చన్స్ అన్ని మీరు అరేంజ్ చేసుకుని ఓ పక్కన మీరు చక్కగా రాసుకుని అందులో ఎన్ని క్వశ్చన్స్ మనం తయారు చేయగలమని అవగాహన చేసుకున్నట్లయితే మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది వింటున్నారు కదా పిల్లలు అయితే మీరు నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ కు వచ్చినట్లయితే అప్పుడు ఇంకా చాలా బాగా మీరు ఈ క్వశ్చన్ మాత్రమే మార్కు తప్పనిసరిగా మీకు ఇస్తారు ఎందుకంటే గూగుల్ ఫామ్ లో బై మిస్టేక్ వెళ్ళిపోయింది పొరపాటు నాది కాబట్టి దీనికి ఆన్సర్ 5 పెట్టినా 8 పెట్టినా వాళ్ళకి మాత్రం నేను మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది ధన్యవాదాలు పిల్లలు మనం ఇప్పుడు మొత్తం పేపర్ ను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందామా చూడండి ఫస్ట్ క్వశ్చన్ సరోజినీ దేవి తండ్రి పేరు ఏంటి సరోజినీ దేవి తండ్రి పేరు మొదటి ఆప్షన్ అయితే ఠాగూర్ అఘోరనాథ్ చటోపాధ్యాయ గాంధీ పైవేవి కావు విధంగా నాలుగు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది ఏంటమ్మా సరోజినీ దేవి తండ్రి పేరు అఘోరనాథ్ చటోపాధ్యాయ చాలామంది ఆన్సర్ని కరెక్ట్గా రాశారు ఇక రెండోది నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేశాను కదా వీడియోలో విన్నారు కదా బ్రహ్మ వివాహ చట్టం ఏ సంవత్సరంలో జరిగింది ఒకటి 1898 1872 1905 1906 కరెక్ట్ ఆన్సర్ 1872 ఇక మొదటి అనే పదానికి అర్థం ఏమిటి మొదటి అంటే మీకు తెలుసు కదమ్మా మొదటి అంటే తొలి ఇక్కడ తొలి చివర మధ్య పైవేవి కావనిచ్చాం మొదటిగానే తొలి అని అంటాం కదా అది అందరికీ తెలుసున్న ఆన్సరే చాలా మంది ఇది కరెక్ట్గా ఆన్సర్ చేయడం జరిగింది ఇక భాషా భాగాల్లో పొరపాటును నేను చెప్పాను ఆ పొరపాటు ఏమిటంటే 5కు బదులు 8 అనే ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్లోకి వెళ్ళిపోయింది కాబట్టి దీనికి నేను మార్క్ ఇవ్వడం జరుగుతుంది ఇక వ్యక్తుల పేర్లను తెలియజేసేదాన్ని ఏమంటారు
ఏమంటారమ్మా, వ్యక్తుల పేర్లను తెలియజేసేదాన్ని ఏమంటారు? ఇవి భాషా భాగాల్లో భాగమే కదా. నామవాచకమా, సర్వనామమా, విశేషణమా, పైవేవి కావన్నాడు. అయితే ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ నామవాచకం అన్నారు కదా. వ్యక్తుల పేర్లు నామవాచకంలోకి వస్తాయి. ఇక ముస్లిములు జరుపుకునే పండుగ పేరేమిటి? ఇక్కడ క్లియర్గా మనకి రంజాన్ అని తెలుస్తుంది. ముస్లిమ్స్ అనగానే రంజాన్ అని తెలుస్తుంది. ఇక మిగిలిన ఆప్షన్కి వచ్చినట్టయితే క్రిస్మస్, సంక్రాంతి, ఉగాది అని కూడా ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ ఏంటమ్మా? కరెక్ట్ అయిన ఆన్సర్ రంజాన్. ఇది కూడా చాలామంది బాగా పెట్టారు. ఇక ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తు రావడాన్ని ఏమంటారు? సంయుక్తాక్షరము, ద్విత్వాక్షరము, సంశ్లేషాక్షరము, పైవేవి కావని ఇవ్వడం జరిగింది. ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తు రావడాన్ని ఏమంటారమ్మా? సంయుక్తాక్షరం అంటే ఏమిటి? మొదట ఆలోచించుకోవాలి. ఒక హల్లు కింద వేరే హల్లు ఒత్తు వచ్చినట్లయితే ఇక ద్విత్వాక్షరం. ఇక ద్విత్వాక్షరం ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తు రావడానికి కరెక్ట్ ఆన్సర్ చాలామంది పెట్టారు. పిల్లలు బాగా చదివారు ఇది. ఇక నందును ముద్దులు పట్టి ఎవరు? నందుని యొక్క ముద్దులు పట్టి ఎవరు? కృష్ణుడు, రాముడు, శివుడు, వినాయకుడు అని ఇచ్చాం. అక్కడ నందుల ముద్దులు పట్టెవరు? నందుని యొక్క ముద్దుల పట్టి అంటే కుమారుడు లెక్క వస్తుందన్నమాట. కృష్ణుడు కరెక్ట్ ఆన్సర్. చాలామంది కరెక్ట్ చేశారు ఇది. ఇక రంజాన్ పండుగ ఉపవాస దీక్షను ఎన్ని రోజులు జరుపుకుంటారు? 30, 40, 32, 33 నెల రోజుల పాటు జరుపుకుంటారు కదమ్మా. ఇక సరోజినీదేవి తల్లి పేరేమిటి? ఇక భరదాదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి. ఇక ఆన్సర్ అనేది ఇక్కడ కరెక్ట్గా తెలిసిపోతుంది కదమ్మా, భరదాదేవి. ఇక సంక్రాంతి పండుగను ఏ నెలలో జరుపుకుంటారు? మీకు తెలుసు కదా సంక్రాంతి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, పైవేవి కాదు. సంక్రాంతి పండుగను మనం జనవరిలో జరుపుకుంటాం కదా. సరోజిని భర్త పేరేమిటి? ఇది కొంచెం మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు ఎందుకంటే మీరు పేరాలు చదవలేదు. ఎవరైతే టెక్స్ట్ బుక్ పార్ట్ నుంచి వచ్చిన భాగాన్ని మీరు సరిగ్గా చేయలేదు అనుకుంటే మాత్రం మీరు టెక్స్ట్ బుక్ చదవడంలో చాలా రాంగ్, అంటే చదవలేదు. మీరు చదవక పేరాలు అందులోనే గోవిందరాజులు, శివాజీరాజు, వరదరాజులు, పైవేవి కాదు, గోవిందరాజులు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా? గోవిందరాజులు. క్రిస్మస్ ఎవరు జరుపుకుంటారు? ఇది మీరు బాగా చక్కగా గుర్తించవలసిన విషయం ఏంటిది? క్రైస్తవులు. హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, జైనులు అని ఇచ్చాం. కరెక్ట్ ఆన్సర్ క్రైస్తవులు. ఇక మహిళ అనే పదానికి అర్థం ఏమిటి? మహిళ అనగానే ఎవరమ్మా? స్త్రీ, పురుషుడు, పై రెండు, పైవేవి కాదు. మహిళ అనగానే ఎవరు వస్తారు? స్త్రీ. ఇక అలీన ఉద్యమం ప్రారంభించిన వారెవరు? మహాత్మా గాంధీ, నెహ్రూ, ట్యాగూర్, టంగుటూరు వీరేశలింగం పంతులు అని ఉంది అక్కడ. కాకపోతే ఇక్కడ మనకి మహాత్మా గాంధీ అనే అతను ఇక్కడ మనకి, అతడు భాష చూడు, అతడు ఏ భాషాంశము అని ఇచ్చాడు. సారీ, ఇక్కడ అతడు అనేది ఏ భాషాంశము? నామవాచకము, సర్వనామము, విశేషణము, క్రియ. అతడు అనేది ఏ భాషా భాగానికి చెందింది? ఏ భాషా భాగానికి చెందిందమ్మా అతడు అనేది? అతడు నామవాచకానికి బదులుగా వాడేవేంటి? సర్వనామాలు. సర్వనామం కరెక్ట్ ఆన్సర్. ఇఫ్తార్ విందు ఏ పండుగల్లో చేసుకుంటారు? ఇఫ్తార్ అనగానే మీకు రంజాన్ అని గుర్తుకు రావాలి. రంజాన్ కదా, కరెక్ట్ ఆన్సర్ రంజాన్. ఇక ఒక హల్లు కింద వేరే హల్లు ఒత్తు రావడాన్ని ఏమంటారమ్మా? ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, నామవాచకం, పైవేవి కాదు. ఒక హల్లు కింద వేరే హల్లు ఒత్తు, సంయుక్తాక్షరం ఇందాక చెప్పాను కదా, అదే హల్లు ఒత్తు అయితే ద్విత్వాక్షరం. ఇక ఇస్లామిక్ క్యాలెండర్లో ఎన్ని నెలలు, ఎన్నో నెల రంజాన్ అన్నాడు? 9వ నెల రంజాన్. ఇక ఎవరితో స్నేహం చెయ్యరాదు? మంచివాడు, చెడ్డవాడు, పై ఇద్దరు, పై ఇవన్నీ అన్నాడు. ఎవరితో స్నేహం చేయరాదు? చెడ్డవాడితో స్నేహం చేయరాదు. ఇక క్రిస్మస్ ఏ నెలలో జరుపుకుంటారు? మార్చ్, మే, డిసెంబర్, జనవరి. ఇక మనం క్రిస్మస్ ఏ నెలలో జరుపుకుంటామా? మనం ఎప్పుడు జరుపుకుంటాం? 25, డిసెంబర్ 25 కదా. ఇక ముందుకు అనే పదానికి వ్యతిరేక పదం, వెనుకకు, పక్కకి, పైకి, క్రిందకి. ఇంక మనం ముందుకు అనగానే మనం ముందు, వెనుక వస్తుంది కదా, వెనుకకు అనేది
కరెక్ట్ ఆన్సర్. ఇక ఆ నుండి అం వరకు ఉన్న అక్షరాలను ఏమంటారు అన్నాడు. ఆ నుండి అం వరకు ఉన్న అక్షరాలని హల్లులు అని, హల్లులా అచ్చులా అని ఇచ్చాం సారీ మనం, అచ్చులు. కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా? అచ్చులు. ఇక వచ్చినట్లయితే అమ్మా ఇందులో మీకు మార్కులు ఇవ్వడం జరిగింది. అయితే మీకు మీరు ఎట్టిన నామవాచకం, సర్వనామం, అవి ఏంటి భాషా భాగాలు ఎన్ని అనే దానికి మార్క్ ఇవ్వడం జరుగుతుంది. ఇక విన్నారు కదా పిల్లలు పేపర్ని, పేపర్లో ఉన్న అంశాలన్నీ చాలా ఈజీగా ఉన్నాయి, మీరు కూడా బాగా చేశారు. ఇక నెక్స్ట్ గూగుల్ ఫామ్లో కూడా మీరు బాగా చేయాలి, మార్కులు అనేవి చాలా బాగా మనం సంపాదించుకోవాలంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కాకుండా టెక్స్ట్ బుక్ పార్ట్ని చదవాలి.